हाई फ्रेंड्स अंदर इला बहुरा ने चाल बहुना यह ने हाँ कुछ डिजन चूपन अलागे निक्ड डिजन चूपन इला कम इंटे रेडी मन ब्लौज कुटकते मन बैठन और रे मूडे तपन इला ब्लौज कंपल कुटकूल नूट याबाई रेल तो आई इंका दी डिजन गई पेटेक आर वन बैठते इंट्लो कम सिंपल ने डिजन इला చూపిస్తున్నాను ఇలా గనుక మీరు ప్రాక్టీస్ చేసారంటే మీరు కూడా మీ బ్లౌజులకి ఇంట్లోనే ఇలా కుచ్చులు పెట్టి డిజైన్ డిజైన్ గా కుట్టుకోవచ్చు అన్నమాట ఇప్పుడైతే నేను హ్యాండ్ కి ఇప్పుడు కుచ్చులు పెట్టేస్తున్నాను చూడండి ఇలా కుచ్చులు పెట్టేస్తున్నాను ఇలా చిన్నగా మనము కుచ్చులు పెట్టేసుకోవాలి ఇంకా డిజైన్ హ్యాండ్స్ కి డిజైన్ కావాలంటే ఇలా అన్నమాట ఇప్పుడు ఒక క్లాత్ ని ఒక 2 ఇంచుల మంద క్లాత్ తీసుకోవాలి ఇంకా లైనింగ్ వేయక ముందుకే మనము ఇలా కుచ్చులు పెట్టుకోవాలన్నమాట లైనింగ్ వేసిన తర్వాత కుచ్చులు పెట్టుకున్నాం అనుకో పోగులన్నీ మనం వేసుకున్న బ్లౌజ్ వేసుకున్న తర్వాత పోగులన్నీ బయటికి వచ్చేస్తాయి అన్నమాట అలా కాకుండా ఇప్పుడు లైనింగ్ వేయక ముందుకే మనం కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత మనం లైనింగ్ చేసినాం అనుకో ఆ కుచ్చులు అనేటి మంచిగా నీట్ గా కనబడతాయి అలాగే పోగులు అనేటి బయటికి వెళ్ళకుండా మంచిగా అనమాట ఇప్పుడైతే నేను అన్ని ఇలా దీంతో సహాయంతో ఇంకా చిన్న స్క్రూ డ్రైవర్ ఉన్న లేకపోతే ఇలాంటి చిన్నది ఏది ఉన్నా సరే దాంతో ఇట్లా కుచ్చులు ఇట్లా మలుచుకుంటూ మనం కొట్టుకున్నాం అనుకో నీట్గా వచ్చేస్తాయి మరీ పెద్దగా పెట్టుకోకుండా ఇలా చిన్న సైజులో పెట్టుకున్నామంటే మనం చూడడానికి కూడా మంచిగా కనిపిస్తాయి అన్నమాట బ్లౌజులు కాబట్టి ఇలానైతే నేను కుచ్చులు పెట్టేస్తున్నా ఇంట్లోనే మనము ఇంకా 500 తప్పించుకోవాలి ఇలా డిజైన్గా కొట్టుకోవాలనుకున్న వాళ్ళైతే ఇలా ట్రై చేయండి ఇంకా ఈజీగా మనం బ్లౌజులకి డిజైన్ వేసుకోవచ్చు ఇప్పుడైతే కుచ్చులు మొత్తం ఈ హ్యాండ్కి అయితే పెట్టేస్తున్నాను చూడండి మనము శారీలో వెళ్ళిన బ్లౌజు ఒక కలర్ ఉండాలి అలాగే శారీ ఒక కలర్ ఉందనుకో మంచిగా శారీలో ఉన్న క్లాత్ తీసుకొని మనము ఇలా డిజైన్ కొట్టుకోవచ్చు అదే సేమ్ క్లాత్ ఉందనుకో ఇంకా మళ్ళీ కొంచెం ఏమైనా పూలుగిన వచ్చేస్తే మళ్ళీ వేరే క్లాత్ కొనుక్కొచ్చుకొని వేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా మంచి శారీలు వెళ్ళిందనుకో మనకు అలాగే ఇలా డబ్బులు గిన తప్పించుకున్నట్లయితే అనమాట ఇప్పుడైతే ఇది శారీ వెళ్ళిన క్లాతే చూడండి ఎంత సింపుల్గా నీట్గా ఎంత బాగా వచ్చేసినాయో కుచ్చులు అయితే లాస్ట్ వరకు కుచ్చులు పెట్టుకోవాలి మనం కుట్టు వేసుకుంటే అందుకు లోపలికి కూడా కొంచెం 2-3 కుచ్చులు అయితే ఉండాలి మరి మనం హ్యాండ్ చుట్టూ మందమే కుచ్చులు పెట్టుకున్నాం అనుకో కొంచెం ఎక్కువ తక్కువ ఒకవేళ ఇప్పుకోవాలనుకున్నా కానీ ఆ కుచ్చులు కనబడకుంటే కింది భాగంలో బాగుండదు కాబట్టి మనం చుట్టూ వచ్చేటట్టు కుచ్చులు అయితే పెట్టేసుకోవాలన్నమాట అట్లా పెట్టుకుంటేనే బాగుంటుంది ఇప్పుడైతే ఈ హ్యాండ్కు మొత్తం కుచ్చులు పెట్టేసి ఆ మిగతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్నాను చూసారు కదా ఇప్పుడైతే మంచిగా నీట్గా కుచ్చులు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో ఒక 2 ఇంచులు తీసుకుంటే చాలు మరీ ఎక్కువ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంకొంచెం పెద్దగా కావాలి అనుకుంటే ఇలా వేసుకోవద్దు పెద్దగా కావాలంటే క్రాస్ తీసుకోవాలి క్లాత్ దానికి పీకో చేయాలి ఇట్లా క్లాత్ పెట్టుకోవాలన్నమాట అట్లా బాగుంటుంది ఇంకా కుచ్చులు పెట్టుకోవాలంటే ఇంకొంచెం ఒక 3 ఇంచుల మంది అట్లా తీసుకోవచ్చు కానీ ఈ సైజులో తీసుకుంటే మాత్రం ఇంతకన్నా పెద్దగా తీసుకుంటే మాత్రం అస్సలు బాగుండదు ఈ సైజే బాగుంటుంది అన్నమాట తర్వాత ఇప్పుడు లైనింగ్ అయితే కుట్టేస్తున్నాను చెప్పాను కదా ఫస్ట్ కుచ్చులు పెట్టుకున్న తర్వాత లైనింగ్ కుట్టుకున్నట్లయితే బాగుంటుంది అదే లైనింగ్ ఇన కుట్టేసిన తర్వాత కుచ్చులు పెట్టుకున్నాక పోగులన్నీ ఆ క్లాతుల నుంచి బయటకు వస్తూనే ఉంటాయి అన్నమాట అలా కాకుండా ఇలా చేసుకోండి బాగుంటుంది ఇంకేమన్నా చంక భాగంలో ఏమైనా తక్కువ అయితే దానిని ఈ లైనింగ్ అతికించిన తర్వాత జాయింట్లు వేస్తానని చెప్పేసి దాన్ని అయితే ఇంకా ఓన్లీ జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను లైనింగ్ని ఇప్పుడు ఇలా ఉందండి వెనుకకి ముందుకు సేమ్ మంచిగా కనిపిస్తుంది నీట్గా మనము ఎక్కడి నుండి కొట్టినట్టు కూడా ఏర్పడకుండా ఎంత నీట్గా ఉందో చూసారు కదా ఇలా మీరు కూడా ఇంట్లోనే ఈ డిజైన్గా తయారు చేసుకోండి బ్లౌజ్ను చాలా సింపుల్గా ఉంటుంది అలాగే చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు బ్యాక్ నెక్ను చూపిస్తాను ఇప్పుడైతే నేను బ్యాక్ నెక్ చూసారు కదా ఇక్కడ ఒక మనము మామూలుగా 2 ఇంచులు పెట్టుకుంటాం కదా ఇప్పుడైతే ఈ పార్ట్ నెక్ మాత్రం 2 ఇంచులు పెట్టుకుంటే మాత్రం సరిపోదన్నమాట ఎందుకంటే దగ్గరకు వచ్చేస్తుంది అదొక షేప్ లాగా రాదనమాట అయితే 4 ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ షోల్డర్ కాడ అలాగే కింది భాగంకి అయితే 3.5 ఇంచులు పెట్టుకోవాలన్నమాట 4 ఇంచులు 3.5 ఇంచులు పెట్టుకుంటే మనకు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ వాళ్ళ నెక్ ఎంత ఉందో అక్కడ దాని సైజు చూసుకొని ఇక్కడ కొలుచుకొని అటు కుట్టుమందం ఇటు కుట్టుమందం వదిలేసేసి ఇంకా దీనిని కట్ చేసుకోవాలి ఒక కుట్టుమందం ఎక్స్ట్రా పైకి కట్ చేసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువగా డీప్గా నెక్ కావాలనుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి లేదు మామూలుగా సింపుల్గా కొంచెం మీడియంగా ఉంటే చాలు అనుకున్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు నేను కటింగ్ చేసి చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఉంటే మాత్రం సరిపోద్ది
ఇంకా ఎక్కువ ఉంటే మాత్రం మరీ ఎక్కువ అయిపోతుంది నెక్కు. ఇంకా బాగుండదు చూడడానికి కూడా. చూసారు కదా ఈ షేప్లో, కుండా షేప్లో కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ సైడ్ కూడా నెక్కు కట్ చేస్తున్నాను. దీన్ని కట్ చేసుకున్న క్లాత్ని ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ మీద వేసేసి ఫస్ట్ దీన్ని జాయింట్ చేసుకోవాలి. దీన్ని జాయింట్ చేసుకున్న తర్వాతనే మనం ఇంకా దీనిపైన పైపింగ్ వేయడమా, దీని మీద డిజైన్ పెట్టడమా అది చేసుకోవాలన్నమాట. ఇంకా జాయింట్ చేయకముందుకు మనం ఏది కుట్టినా కానీ ఇది కరెక్ట్గా రాదు. అందుకోసమే పైన ఉండైతే, లైనింగ్ పైన ఉండైతే ఇప్పుడైతే నేను జాయింట్ చేసేస్తున్నాను. చూడండి ఇలా పెద్ద కుట్టు ఉంటే పెద్ద కుట్టే పెట్టేసుకోండి. ఇంకా ఇప్పుకోవాలనుకున్నా కానీ ఇంకా మంచిగా ఉంటుందన్నమాట. అదే చిన్న కుట్టు అయితే కొంచెం ఇప్పుకోవడానికి అయితే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి పెద్ద కుట్టు పెట్టేసుకోవాలి. ఇలాంటి మనం ఇప్పుకునేటట్టు కుట్లు ఉన్నాయనుకో, ఇట్లా పెద్ద కుట్లు పెట్టేసుకున్నాం అనుకో మనము ఇంకా ఇప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని చుట్టూ కుట్టుకునేటప్పుడు కొంచెం టంచన్ అనేది జరుపుకుంటూ కుట్టుకోవాలన్నమాట. ఆ మూలల కాడగిన ఈ రౌండ్ నీకు తిరిగే కాడగిన మనం టంచన్ని మనము అందుబాటులో ఇట్లా జరుపుకుంటూ కుట్టుకుంటూ ఉంటొస్తే నీట్గా వచ్చేస్తుంది, లేకపోతే ముడతలు ముడతలుగా వచ్చేస్తుంది. క్లాత్ని కూడా పట్టుకుంటూ కుట్టుకోవాలన్నమాట. ఎక్కడ వదిలేసినా ఎక్కువ తక్కువ అయిపోతుంది. అందుకోసమే పట్టుకుంటూ చుట్టూ కుట్లు పెట్టుకున్నాం అనుకో ఇంకా ఈ పాట్ నెక్ అనేది ఇంకా మంచిగా నీట్గా వచ్చేస్తుంది, కదలకుండా మంచిగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను ఇలా చుట్టూ కుట్టు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఈ లైనింగ్ పీస్ని ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత దీనికి చిన్న చిన్న ముక్కలుగా అక్కడక్కడ అక్కడక్కడ ఒక కాటు పెట్టుకోవాలన్నమాట. అంటే ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే మనము ఇప్పుడు పైపింగ్ వేస్తాం అనుకున్నాం కదా, ఆ పైపింగ్ వేసినప్పుడైనా కానీ కాట్లు పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు కూడా పెట్టాను, ఎందుకంటే క్లాత్ కొంచెం తిరిగేటట్టు ఉండాలని చెప్పేసి ఇప్పుడు కూడా క్లాత్కి కొంచెం ఆడొకటి ఆడొకటి కాట్ అయితే పెట్టాను అనమాట. కత్తెరతోటి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఆ కుట్టు మందం కాడికి కట్ చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు శారీలో వెళ్ళిన పీస్ తోటే ఇప్పుడు దీన్ని పైపింగ్ వేసేసుకుంటున్నాం. ఆ మూలల కాడ మాత్రం కొంచెం పుచ్చు పెట్టుకుంటూ మలుపుకోవాలన్నమాట. అలాగే డైరెక్ట్ మలిపినామనుకో ఇంకా అసలు తిరగదు, ఇంకా షేప్ అనేది అవుట్ అయ్యి బట్ట అనేది ఎట్లయితుంది అంటే, జాకెట్ అనేది ఎట్లయిందంటే పాస్ కప్పినట్టు అయిపోతుంది. నెక్ అనేది కరెక్ట్గా కూర్చోదన్నమాట. అందుకోసం అక్కడక్కడ అక్కడక్కడ కూర్చోబెట్టుకుంటూ కుట్టుకున్నాం అనుకో ఏం కాదు, మనం పైపింగ్ చేసేటప్పుడు అది లోపలికి చిన్నగా మలుచుకొని కుట్టేస్తే ఏర్పడకుండా ఉంటుంది. లేకపోతే ఈ శారీ లేని క్లాత్ కాకుండా మనకు కొంచెం ఎక్స్ట్రా వేరే క్లాత్ వేసుకుంటున్నాం అనుకో దానికి మాత్రము క్రాస్ తీసుకొని వేసుకోండి. ఇంకా ఇలాంటి కుచ్చులు గిన ఏవి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఇప్పుడు ఆ మూలల కాడ కూడా చిన్నగా కూర్చోబెట్టుకోవాలి, కూర్చోబెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని దీనిని కూడా పైపింగ్ వేసేసుకుంటాను. ఇక్కడ దీనికి కూడా కాట్లు అక్కడొకటి అక్కడొకటి పెట్టేస్తున్నాను. క్రాస్ వేసుకున్నారనుకో ఇలాంటి కుచ్చులు ఏది అవసరం లేదు, డైరెక్ట్ కుట్టేసుకోవచ్చు, మంచిగా వచ్చేస్తుంది. అంటే ఈ శారీలో వెళ్ళిన క్లాత్ కాబట్టి పొడుగే వచ్చేస్తుంది, ఇంకా క్రాస్ రాదన్నమాట. ఇంకా క్రాస్ రావాలంటే శారీకి మాత్రం చాలా ఎక్కువ కటింగ్ పోతుంది కాబట్టి అట్లా అవసరం లేదు. ఇలా చేసుకున్నామనుకో, కుచ్చులు పెట్టుకున్నామనుకో ఇంకేం కాదనమాట. ఇంకా మనకు ఇందులో థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా థ్రెడ్ పెట్టాలన్న వాళ్ళకే పెడతాను నేనైతే, ఇంకా అవసరం లేదు అనుకున్న వాళ్ళకైతే పెట్టాను అనమాట. థ్రెడ్ అయితే ఇంకా అవసరం ఉన్న వాళ్ళే పెట్టించుకుంటారు కాబట్టి ఈమెకు అవసరం లేదన్నది కాబట్టి ఈమెకైతే మామూలుగానే కుట్టేస్తున్నాను. ఆ మూలల కాడ కొంచెం టంచన్ అనేది కొంచెం జరగదు అనమాట, ఆడ మందం ఎక్కువైపోతుంది కదా, టంచన్ అనేది జరగదు. కొంచెం మెల్లగా జరుపుకుంటూ మనము ఈ క్లాత్ అనేది కొంచెం చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట. అంత ఒకే విధానంగా పైపింగ్ రావాలి. కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కానీ నీట్గా కనిపించదు కాబట్టి మనం అంత ఒకే విధానంగా చూసుకుంటూ దీనిని కుట్టుకుంటూ రావాలి. కొంచెం స్లోగానే అవుతుంది వర్క్, అయితే ఫాస్ట్గా కావాలంటే అదంతా అటు ఇటు వంకలు పోతుంది అనమాట. అందుకోసమే కొంచెం నీట్గా మెల్లగా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇంకా ఈ మూలల కడగిన ఇక్కడ పైన షోల్డర్ కడ రౌండ్గా వచ్చేస్తుంది కదా, అలాగే కింది నెక్ కడ కూడా రౌండ్గా తిరిగే కాడన అయితే కొంచెం చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఈ మూలల కాడ కూడా ఒక కుచ్చు పెట్టుకున్నాం కదా, దానిని లోపలికి మళ్ళీ కనబడకుండా కూడా మలుచుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇంకా ఇలా కుట్టిన తర్వాత దీనికి ఒక డిజైన్ కూడా వేస్తాను. ఆ డిజైన్ కూడా మనము
ఇంకా హుక్స్ పెట్టుకున్న తర్వాత లేకపోతే బటన్ పెట్టుకుంటారు కొంతమంది, లేకపోతే దాని కాడ నాడలిగ్గా పెట్టుకుంటారు అనమాట, తాడు అదన్నీ పెట్టుకుంటారు. నేను మాకు అట్లా కాకుండా నేనైతే ఇట్లా డిఫరెంట్గా వేస్తున్నాను అనమాట. అంటే ఇంకా ఎప్పుడు ఒకే విధంగా వేసుకుంటే బాగుండదని చెప్పేసి ఇలా డిఫరెంట్గా అయితే వేసుకుందామని చెప్పేసి ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం ఇటు ఎక్స్ట్రా క్లాత్ ఉందని చెప్పేసి దీన్ని కట్ చేస్తున్నాను. ఇంకా ఇలా వచ్చేసింది పాట్ నెక్ అయితే. ఇప్పుడు దీనిని అయితే మలిసి కుట్టేసుకుంటాను డబుల్. ఇంకా పోగులిగిన బయటకు వెళ్ళకుండా డబుల్ స్టిచ్చింగ్ చేసేసుకున్నాం అనుకో, ఇంకా బయటకు వెళ్ళకుండా నీట్గా బ్యాక్ సైడ్ కూడా మంచిగా కనిపిస్తుంది అన్నమాట. ఇంకా దానిని అయితే మలిసి కుట్టేస్తున్నాను. ఈ విధంగా గోటు పెట్టి లోపలికి పెట్టి మలిసి కుట్టేసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే డబుల్ క్లాత్ వేసేసి అట్లా కుట్టేస్తారు, ఇంకా దాన్ని వదిలేస్తారు అనమాట. ఏమింగానే వేసేస్తారు లేకపోతే అట్లానే వదిలేస్తారు ఇంకో డబుల్ కుట్టు వేసేసి. ఇంకా నేను మాత్రం అట్లా కాకుండా ఫస్ట్ ఒక కుట్టు వేసి దాన్ని మలిసి మళ్ళీ ఒక కుట్టు పెట్టి మొత్తం మీద ఒక మూడు కుట్లు అయితే పడతాయి అన్నమాట. ఇలా రౌండ్ తిరుగుతున్న కొద్దీ కొంచెం మనం మలుసుకుంటూ రావాలి, కొంచెం కొంచెం మలుసుకుంటూ రావాలి. అంత ఒకేసారి మలిసినా కానీ అది రాదన్నమాట. అందుకోసమే కొంచెం మలుసుకుంటూ మలుసుకుంటూ మిషన్ని మెల్లగా నడపాలన్నమాట. ఇలా మొత్తం చుట్టూ అలాగే కుట్టేసిన తర్వాత ఇంకా దీనికి ఏమన్నా డిజైన్ పెట్టాలా, కుచ్చులు పెట్టాలా, ఇంకేమన్నా చేయాలా అని ఆలోచించుకున్నానమాట. ఇట్లా ఉంటే అన్నిటికీ ఈ విధంగానే అవుతుంది బ్లౌజులకు అని చెప్పి ఇలా కొంచెం డిఫరెంట్గా ఆలోచించిన. ఎలా ఉందో చూసి చెప్పండి ఈ డిఫరెంట్ డిజైన్ని, బాగుందా బాగాలేదా అని. ఇప్పుడైతే అయిపోయిందనమాట, వెనుకకి కుట్టడం అయితే అయిపోయింది. ఇంకా ఏ నుండి అయితే దీనికి హుక్స్ పెట్టేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. హుక్స్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఒక బటన్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇంకా ఇంత క్లాత్ అయితే తీసుకుంటున్నాను, ఒక 10 ఇంచెస్ క్లాత్. ఇటు పొడుగుల్ని అయితే ఒక 2-3 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఇంకా దీని చుట్టూ కుట్టుకుంటూ వస్తున్నాను చూడండి. ఇలా దీని చుట్టూ అయితే కుట్టేసుకున్నాను. కొంచెం గ్యాప్ ఇచ్చేసి దీన్ని కూడా మొత్తం కుట్టు పెట్టేసుకోవాలి. ఇక్కడ చిన్న హోల్ పెట్టాను, ఆ హోల్లోకి వెళ్ళి తిర్రమర్ర తీస్తున్నాను అనమాట. రివర్స్ తీసేసుకోవాలి. ఇలా క్లాత్ అంతా మనం రివర్స్ తీసేసుకున్న తర్వాత దాన్ని ఒక చిన్నగా ఒక ఫ్లవర్ లాగా చేసుకుందామని చెప్పి ఇలా తీస్తున్నాను. ఇలా ఫ్లవర్ లాగా చేసేసి హుక్స్ పెట్టుకునే కాడ ఇప్పుడు మనము దీనిని పెట్టుకుంటాం అన్నమాట. కుచ్చులాగా చేసుకొని దీనిని పెట్టుకుంటాం. ఇక్కడ ఒక కుట్టు పెట్టుకుంటా హోల్ ఉంది కదా, ఆ హోల్ కాడనైతే చిన్నగా ఒక కుట్టు అయితే పెట్టేసుకుంటాను అనమాట. చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది ఇది ఈ సైజులో. ఇప్పుడు ఈ మూల కాడ కొంచెం కుట్టు పెట్టేసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది, ఇంకా హోల్ అనేది కనబడకుండా. ఇప్పుడు దీని దగ్గరికి ఇలా మలుచుకుంటూ కూర్చోబెట్టుకోవాలి. ఈ విధంగా ఇలా ఈ విధంగా కూర్చోబెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీని మిషన్ మీదకి వెళ్ళా ఒక కుట్టు పెట్టేస్తాను చూడండి. దీని మీద ఒకటి మిషన్ మీద కుట్టేసేసాను. వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ హుక్స్ పెట్టుకునే దాని మీద దీన్ని జాయింట్ చేసేస్తాను. ఈడ జాయింట్ చేసేస్తాను. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇంకా కొంచెం చిన్నగా డిజైన్ ఉంది, ఇంకా డిజైన్ అయితే అయిపోతే వెనకకి బ్యాక్ నెక్ డిజైన్ అయిపోద్ది, అలాగే హ్యాండ్స్కి డిజైన్ అయితే అయిపోద్ది అనమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం క్రాస్గా ఒక క్లాత్ తీసుకుంటున్నాను థ్రెడ్స్కి. ఇలా చిన్నగా పీసెస్ తీసేసుకొని క్రాస్గా తీసుకోవాలి. క్రాస్గా తీసుకుంటే మంచిగా థ్రెడ్స్ అనేది సన్నగా వచ్చేస్తాయి అన్నమాట. క్రాస్గా తీసేసుకొని ఈ తోకలీకలంతా కట్ చేసేసి దీన్ని క్రాస్గా కుట్టేటప్పుడు కూడా మనం సాగా తీసుకుంటూ కుట్టాలన్నమాట. అలాగే దాన్ని వదిలేసినామనుకో అది అనేది కుట్లు అనేది మళ్ళీ మళ్ళీ పోతుంటాయి. కొంచెం సాగా తీసుకుంటూ మనం కుట్టుకున్నామనుకో ఆ కుట్లు అనేది అలాగే మంచిగా గట్టిగా ఉంటాయి అన్నమాట, ఊడిపోకుండా కుట్లు. ఇప్పుడు ఇంతవరకు మంచిగా కుట్టేసుకొని లాస్ట్కి మాత్రం ఓపెన్ పెట్టకుండా కొంచెం దానికి జాయింట్ చేసేసుకొని కుట్టుకోవాలి. అందులోకి వెళ్ళి సన్న సీక్ కానీ లేకపోతే థ్రెడ్లో సూదిలో దారం గిన పెట్టేసి అట్లా గుట్ల తీసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా తీస్తున్నాను, ఈజీగానే వచ్చేస్తుంది అనమాట. ఇలా తీసుకుంటే మనకి చూసారు కదా ఇలా ఈజీగానే వచ్చేస్తుంది. కొంచెం ఆ కుట్ల కానే కొంచెం గట్టిగా ఉంటుంది కానీ ఈజీగానే వచ్చేస్తుంది. ఇలా మొత్తం నేను తీసేసుకున్నాను. ఇంకా ఆ పోగులున్న దారాన్ని అయితే అడి వరకు కట్ చేశాను. ఇలా ఒక కుచ్చులాగా పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా ఇలా ఒక పైన 2 కుచ్చుల్లాగానైతే పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని దీనినైతే జాయింట్ చేసేస్తున్నాను.
పైన నుండి ఇలాగ జాయింట్ చేసుకొని ఇదొక ఫ్లవర్ లాగా రెడీ అయ్యింది కదా ఈ ఫ్లవర్ అనేది పైనకి ఇలా ఈ పువ్వు మీదకి ఇలా పెట్టేస్తున్నాను చూడండి ఇలా పువ్వు మీదకి ఇలా దాన్ని జాయింట్ చేసుకున్నాను ఒక కుట్టు కొంచెం రబ్ చేసుకున్నాం అంటే పని అయిపోద్ది ఇలా కుట్టు పెట్టేసుకోవాలి అంతే ఇంకా ఇదైతే పైనకి ఇలా ఉంటుంది అడౌక్స్ పెట్టుకున్న కడ అలా డిజైన్ అయితే అడ ఉంటుందన్నమాట ఒక చాక్లెట్ లాగా దాని పైన చిన్నగా ఫ్లవర్ లాగా వచ్చేసింది ఇంకా తర్వాత కిందకి యాంగిల్స్ కూడా ఒక చిన్న డిజైన్ లాగా చూపిస్తాను ఇలా సింపుల్గా మనం వందల వందలు బయట పెట్టి వేయించుకునేదానికంటే ఇంట్లోనే ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు అనమాట ఇలా నాలుగు మూలలు ఉన్న క్లాత్ని అటు నాలుగు ఇంచులు ఇటు నాలుగు ఇంచులు తీసుకోండి సేమ్ ఉండాలి నాలుగు మూలలు ఉండాలి దాన్ని రెండు మడతలు ఇలా మడత పెట్టుకోవాలి క్లాత్ అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట సెంటర్ని కిందికి పెట్టుకోవాలి కుట్టు పెట్టుకోవాలి చూడండి మామూలుగా మనం అయితేనేమో క్రాస్ క్లాత్ వేసుకొని అలా తీసుకుంటాం అలా కాకుండా ఇలా డిఫరెంట్గా వేసుకోండి మంచిగా ఉంటుందన్నమాట చూస్తారు కదా ఇలా వెనుకకి యాంగిల్స్ ఇలా సింపుల్గా అయితే రెడీ చేశాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇవాళనైతే ఇలా మనం బయట వేలు వేలు ఖర్చు పెట్టి వందల వందలు ఖర్చు పెట్టి బ్లౌజ్ డిజైన్ అయితే నేను చూపించాను కదా ఇంట్లో మీరు కూడా రెడీ చేసుకొని వేసుకోండి డబ్బులు అయితే తప్పించుకోవచ్చు మనమైతే